ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన పర్తన పెళ్లి లిఫ్ట్ 8000 ఎకరాలకు సంబంధించిన లిఫ్ట్ ను భూమి పూజకు విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అన్ని రాజరావు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక మీద ఉన్న విప్ గారు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు మీతా మున్సిపల్ చైర్మన్ లు మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఈ ప్రాంత సానిక సర్పంచ్ ఎంపీడీసీ వివిధ గ్రామాల తెచ్చిన రైతాంగానికి మొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఏనాడైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ మొదలు పెట్టారో ఒక దిక్కు మేడిగడ్డ మరో దిక్కు ఎల్లంపల్లి మరో దిక్కు గూడెం ఈ మూడిటి వల్ల ఈ ప్రాంతమంతా శశిసమలు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టు గూడెం లిట్టు ప్రాజెక్టును మంజూరు చేసి రెండో పంటకు బ్రహ్మాండంగా 30000 ఎకరాలకు పంట పండుతుందంటే దాని కారణం వల్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారి నేతృత్వంలో నిరంతరం ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి సాధించి మేడిగడ్డ దేశానికి దిక్సూచిగా మారింది అదే విధంగా ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ గూడెం లిఫ్ట్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన త్వరలోనే అది ప్రారంభించుకున్నాం ఈ సందర్భంలోనే మీ అందరికీ బాగా తెలుసు మరి ఈనాడు మేడిగడ్డ ఎల్లంపల్లి వల్ల గోదావరి పరాగ ప్రాంతం అంతా వేలాది మోటార్లు పెట్టుకొని వేలాది ఎకరాలు సాగవుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హరీష్ రావు గారి కృషి ఫలితంగా ఇలా గోదావరి నిండు కుండలా ఉండదంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి అని చెప్పక తప్పదు మీ అందరినీ మనవి చేస్తున్నాం ఎన్నడో పుట్టిన గోదావరి 2001 సంవత్సరంలో మంత్రి నుంచి అంతరం పోయే గోదావరి ఆ గోదావరి పూర్తిగా ఉల్లారిపోయింది అప్పుడు నేను అనుకున్నాను ఎటు పోతుంది ఈ ప్రాంతం అంతా నీరు లేకపోతే ఎట్లా తాగునీరు ఎట్లా సాగునీరు అనే సందర్భంలో ఆనాడు మరి మేడిగడ్డ ఎల్లంపల్లి తోటి మే మాసంలో కూడా నిండు కుండలా ఉండదంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఇది ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఇది మనందరిపై ఉంది మరి ఈ సందర్భంలోనే మొన్న దాదాపు మన గూడెం లిఫ్ట్ మరి ఏదైతే పైప్ లైన్ అప్పుడప్పుడు ఖరాబ్ అవుతుంటే ఒక దిక్కు చాలా సందర్భంలో మంత్రి గారి దృష్టికి హరీష్ రావు గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఆనాడు పైప్ లైన్ కల మంచి లేని సందర్భంలో బ్రహ్మాండంగా ఇలా 4 కిలోమీటర్లు ఖర్చుతో కూడుకొని అయినప్పటికీ రైతు మీద నా ప్రేమ అభిమానంతో నా రైతాంగం బాగుపడిన ఆలోచనతో మళ్ళీ ఇలా పైప్ లైన్ కూడా మేము దాన్ని రిపేర్ చేపిస్తున్నాం బ్రహ్మాండంగా రెండో పంట పండే కార్యక్రమం 2 మోటార్లు నడిచిందంటే 290 క్యూసెక్ల నీటితోటి ఇక్కడ దాకా ఆదిపుర దాకా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో పైప్ లైన్ ఖరాబ్ అయినప్పుడు మరి గౌరవ మంత్రి గారు ఐశ్వర్య గారి దృష్టికి తీసుకునే సందర్భంలో వారికి దీని మీద పూర్తిగా అవగాహన ఉన్న సందర్భంలో వారు కూడా మెగావల్తో మాట్లాడి మరి ఆనాడు ఉన్న పైప్ లైన్ ఖరాబ్ అవుతుంది ఎంఎస్ పైప్ లైన్ వేయాలంటే ఈరోజు చక్కగా పని నడుస్తుంది కొంచెం పైపులు ఇబ్బంది అయినా పైపులు కూడా వేరే ప్రాంతాన్ని తీసుకొచ్చి పైపులు కూడా కంప్లీట్గా చేసే సందర్భం అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆనాడు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం మరి ఈనాడు కూడా మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వల్ల మీకు మన చేయడం జరుగుతుంది ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు హరీష్ రావు గారు ఏదైతే మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సందర్భంలో రాత్రి 10:59 మంత్రి గారు ఫోన్ చేయడం జరిగింది కానీ కరోనా సందర్భంలో నేను కింద ఉన్నాను నేను ఫోన్ ఎత్తలేకపోయాను ఉదయం లేచి ముఖ్యమంత్రి కలుద్దామని చూస్తే పొద్దున హరీష్ రావు గారి మంత్రి గారు ఫోన్ ఉంది ఏమండి మంత్రి గారు ఫోన్ చేసిందంటే ముఖ్యమంత్రి గారు నీకు ఫోన్ చేయమన్నారు మెడికల్ కాలేజ్ ఇచ్చినామని అంటే ఆనాడు ఎంతో సంతోషపడ్డాను కానీ ఏది కూడా ఎక్కడ చెప్పలేను నేను బాగా సీక్రెట్ మెయింటైన్ చేస్తాను కొందరు ఎన్నెన్నో చెప్పుకుంటారు మరి చివరికి ఒక సందర్భం మెడికల్ కాలేజ్ వల్ల ప్రాబ్లం ఏర్పడ్డప్పుడు ఆనాడు మునుగోడు ఎన్నికల్లో మేము తిరుగుతున్నాం ఎంపీ గారు స్వయంగా 30 నిమిషాలు మంత్రి గారి దగ్గర ఉండి దాదాపు ఒక అర్ధగంట మునుగోడు ఎన్నికల్లో పక్క పెట్టి ఒక అర్ధగంట హైదరాబాదు ఢిల్లీ అందరి అధికారులు ఫోన్ చేసి మెడికల్ కాలేజీకి ఇబ్బంది కాకుండా చేసింది గౌరవ మంత్రి గారు గౌరవ హరీష్ గారు మాట చెప్పడం జరుగుతుంది
నేను సాధారణంగా కొన్ని విషయాల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తాను. ఎక్కడ నేను బయట పెట్టను, కొందరు నానా కథలు చెప్పుకుంటారు. ఆ సందర్భంలో మెడికల్ కాలేజ్ విషయంలో ఈ జిల్లా సంబంధించిన విప్ గారు, ఈ సంబంధించిన ఈ జిల్లా సంబంధించిన అదే చిన్నయ్య గారు, మన పార్లమెంట్ సభ్యులు నేత గారు, ఆనాడు కానీ ఈనాడు కానీ విఠల్ గారు, వీరందరి సహాయ సహకారంతో అన్ని సందర్భాల్లో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్, బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్, దాదాపు గుడిపేటలో గుడిపేటలో మెడికల్ కాలేజ్, మంచిర్యాల నడిబొట్టులో, మంచిర్యాల నడిబొట్టులో 380 బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది మీరందరూ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. మరొకనే మంత్రి గారి మనం చేయడం జరుగుతుంది. 380 బెడ్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఉందో మంచిర్యాల నడిబొట్టులో ఐబి దగ్గరన ఏరియా హాస్పిటల్ కాడ అది రేపు ఖాళీగా ఉంటుంది. ఎంసిసి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఏదో ఉందో అది అక్కడి నుంచి ఇక్కడ ఐబి దగ్గరన ఏది ఏరియా హాస్పిటల్కు వారికి అక్కడ మార్చాలని మన గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మేము మనవి చేస్తున్నాం, ఈ సందర్భంలో మనవి చేస్తున్నాం, మేడిగడ్డ ప్రాజెక్ట్ దేశానికే ప్రపంచానికే దిక్సూచి. 30 మాసాల పట్ల పూర్తి చేసిందంటే ఇలా ముఖ్యమంత్రి గారి పట్టుదల, హరీష్ రావు గారి కృషి ఈరోజు ప్రపంచానికి దిక్సూచాయారు. ఇద్దరిన మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాట కూడా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే ఇంకొక మాట కూడా, ఈ ప్రాంతం మీకు తెలుసు వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ ప్రాంతం అంతా ఈ పాత జిల్లా అనుకోండి, మంచిర్యాల కాన్సించి చెన్నూరు కాన్సి ప్రాంతం అంతా మంచిర్యాల మీకు తెలుసు కూడా వాడలకు నీళ్ళు వస్తున్నాయి, కొంత భూములు మునుగుతున్నాయి. చెన్నూరు కాన్సిలతో కూడా మీకు పెద్ద కొంత అక్కడ భూములు మునుగుతున్నాయి. నేను ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఇది స్వాస్థ్య పరిష్కారం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా దాన్ని నివారణ చేయాలి, భూములు మునిగితే ఏ రకంగా మనం ఆలోచించాలి, పట్టణాలు మునిగితే ఏ రకంగా ఆలోచించాలి, ఏదో రకంగా మీకు వేడుకుంటున్నా ప్రాధాయపడుతున్నా వీళ్ళందరూ మంచిర్యాల పట్టణ తర్వాత వీళ్ళందరి తరఫున అది పరిష్కారం స్వాస్థ్య పరిష్కారం చేయాలని మీకు ప్రత్యేకంగా నేను మంత్రి గారికి మనవి చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో మీ అందరు మనవి చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఎల్లంపల్లి ఒక విషయం నేను చెప్తున్నా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, ఒక సందర్భంలో ఎల్లంపల్లి ప్రయారి తీసుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒకనాడు ఒక 10,000 మంది పెద్ద ఎత్తున రావడం జరిగింది. పెద్ద ఎత్తున 100,000 మంది పోలీసులు రావడం జరిగింది. ఆనాడు మేము హైదరాబాద్ ఉంటే నాకు ఫోన్ రావడం జరిగింది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నిర్వాసితులకు ఇబ్బంది కలగద్దు, పెద్ద ఎత్తున 1,000 మంది తరలి వచ్చారు, ఏమవుతుందని ఆనాడు దేవుని మొక్కున్న రైతులకు ఏమి కావద్దు, ఎవరు ఎలాంటి అల్ల జరగద్దు, ఒక మనిషికి చిన్న దెబ్బ తగ్గద్దని దేవుని మొక్కున్నాను. ఏ దేవుణ్ణి అయితే మొక్కుకున్నానో ఆ దేవుడే వరమిచ్చాడు. బ్రహ్మాండంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గూడెం లిట్టు కంప్లీట్ చేసుకొని బ్రహ్మాండంగా మనం ఎలా పంటిస్తున్నామంటే, ఎంతనండి ఎల్లంపల్లి ప్రాజెక్టు కాస్తూ 600 కోట్లు, గూడెం ప్రాజెక్టు కాస్తూ ఎంతండి 100 కోట్లు. 14 నుంచి 9 సంవత్సరాల కాలంలో నేను మొదటిగా గెలిచినప్పుడు కేవలం 4.4 కొనుగోలు కేంద్రాలు, ఈనాడు 125 కొనుగోలు కేంద్రాలతోటి 1,03,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు కాదా, దానికి కారణం హరీష్ రావు గారు కాదా అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీ అందరి మనవి చేస్తల్లా ఇవన్నీ పూర్తి కావాలి. ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలి, హాస్పిటల్ పూర్తి కావాలి, ఇక్కడ పడతనపల్లి లిఫ్ట్ పూర్తి కావాలి, ఇంకా ఈ ప్రాంతంలో దాదాపు ఇంకా 20 కోట్లతోటి లైనింగు మరి కావాలి. ఇప్పుడు లైనింగ్ కూడా చకచక అవుతుంది మంత్రి గారు. బ్రహ్మాండంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాజీపూర్ మండలానికి దాదాపు 38 కోట్లతోటి లైన్ చకచక లైనింగ్ అవుతుంది. ఆనాడు 3 రోజులకు నీళ్ళు వస్తే ఈరోజు 3-4 గంటలకి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయంటే ప్రభుత్వం కృషి, ముఖ్యమంత్రి గారి పట్టుదల, హరీష్ రావు గారి దీని నేతృత్వంలో ఈ రకంగా అవుతుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరొకటి అంటున్నారు ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇలా టీఆర్ఎస్ పాలనలో మంత్రి అన్నీ చెప్తారు, కానీ ఒక్కటి నేను చెప్పాలి, అన్నీ చెప్తారు కాంగ్రెస్ ఏంటిది, బీజేపీ ఏంటిది, టీఆర్ఎస్ ఏంటిదని. ఈరోజు ఈ ప్రభుత్వ పాలనలో గత 20 ఏళ్ళు కూడా అంతకుముందు కూడా రాజకీయాలు ఉన్నాను, దాదాపు 48 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. గతంలో ఎన్నడూ కూడా పట్టమని 10% రాదు మన సమైక్య రాష్ట్రంలో. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఎన్ని పరిశ్రమలు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేటీఆర్ గారి నేతృత్వంలో 20,000 పైబడి పరిశ్రమలు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే అది ఎవరి పుణ్యమండి, కేసీఆర్ గారి పుణ్యం కాదా?
కేసీఆర్ గారి పుణ్యం కాదా ఇది? మీరందరూ చెప్పాల్సిన బాధ మనపై ఉంటుంది. చివరికి ఒకటి మనం చేస్తున్నాం, పార్టీల పరంగా టిఆర్ఎస్ మించింది మరొకటి లేదు. అవి రెండు ఉట్టుట్టి వాటికి ఓట్లు వేస్తే మన ఓటు బూడిదలో వచ్చిన పన్నీరు అవుతాయి. నాకు నేను చెప్పిన అవసరం లేదు, నాకు నేను చెప్పిన అవసరం లేదు. నేను రాజకీయాల్లో ప్రవేశించినప్పటికీ ఎన్నడో చెప్పేది అంటే అప్పుడు నేను ప్రయాసరిగా నేను రోజులతో సార్ 78లో మొదలు పెట్టాను ఉద్యోగాలంటే ఆనాడు సింగరంలో ఒకేసారి 1975 ఒక 60 మంది ప్రైవేట్ ఉద్యోగాలు దేవుగురు అని సిమ్మ సిమెంట్ కంపెనీ గాని మున్సిపాలిటీ గాని అంగన్వాడీ గాని మొడకడి గాని ఎమ్మెల్యే కాక ముందు ఎమ్మెల్యే తర్వాత దాదాపు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చానంటే ఏ రకంగా ఇచ్చాను, ఏ రకంగా ఇచ్చాను? ఈ రోజు ఇక్కడి నుంచి పోయి కొంతమంది కాంగ్రెస్ పడుతున్నారు, ఇక్కడి నుంచి పోయి బీజేపీ ఉన్నారు. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా నిక్కచ్చిగా ఉన్నాను, నిక్కచ్చిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. నేను కబ్జాలు చేసే వ్యక్తిని కాదు, మోసాలు చేసే వ్యక్తిని కాదు, పట్టాలు కబ్బు పెట్టే వ్యక్తిని కాదు, ఇతరుల్ని దగా చేసే వ్యక్తిని కాదు, మాట మార్చే వ్యక్తిని కాదు. మాట మాట్లాడితే, మాట మాట్లాడితే 600 అయినా 106 అయినా అక్కడ 100 కోట్లు చూపెట్టిన, అక్కడ 1000 కోట్లు చూపెట్టిన మాటకు కట్టుబడి ఉండి, మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి ఎవరని నేను చెప్పే అవసరం లేదు, ఎవరని నేను చెప్పే అవసరం లేదు. అందుకే మనం చేస్తున్నాం, నిజాయితీగా ఉంటాం. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ లో, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ప్రశాంతత ఉన్నదో ఈ మంత్రాలయ వర్గంలో, ఈ మంత్రాలయ వర్గంలో 5 ఏళ్ల కింద తప్పుడు భూములు కొన్న ఒక 18 మంది మీద కేసులు బుక్కు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నాడంటే అది దివాకర్ అని మాట చెప్పడం జరుగుతుంది. ఇంతకన్నా చెప్పను, మంత్రి ఎలా ప్రశాంతత ఉండాలి, ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలి. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, హరీశ్వర గారి నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి, మెడికల్ గారు పూర్తి కావాలి, ఈ లిఫ్ట్ పూర్తి కావాలంటే ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ గడ్డ మీద, మంత్రుల గడ్డ మీద గులాబీ జెండా ఎగరవలసిందని మాట చెప్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు ఎంపీ గారు మాట్లాడతారు, ఎంపీ గారు మాట్లాడతారు.